మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా 1 hour ఏవో ఒక కేసులు నమోదవుతానే ఉన్నాయి, పాజిటివ్ కేసులు ప్రతిరోజు. 3 జిల్లాల్లో అయితే మాత్రం డబుల్ డిజిట్ లో నమోదవుతున్నాయి, రోజు కూడా 65 తగ్గట్ల. ఇప్పుడున్న పరిస్థితుల్లో నంబర్ 1 లాక్డౌన్ ని మళ్ళీ పొడిగించాలంటారా? తర్వాత నంబర్ 2, ఇప్పుడు మద్యం షాపులకి గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ కి యాక్సెప్ట్ చేశారు, కానీ రెడ్ జోన్స్ నుంచి మద్యం షాపులకి వచ్చి గ్రీన్ జోన్ లోకి వచ్చి మద్యం కొనుక్కొని వెళ్ళి మళ్ళా రెడ్ జోన్ కి వెళ్ళిపోతారు. దీనివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? అది ఎవరికైనా కామన్ సెన్స్. అది 100% మీరు చెప్పింది వాస్తవం. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ మీద కొనుక్కొని వస్తే ఆటోమేటిక్ గ్రీన్ జోన్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. అది ఉండదు. లాక్డౌన్ ఎందుకు పెట్టాం? ఎవరిని బయట రావద్దన్న, ఎవరూ పనికి పోవద్దన్న, దేనికోసం త్యాగాలు చేయమన్న, దేనికోసం ఈ డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి, కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి మీరు ఉపయోగించుకున్నారా? మిత్రండవాదం. మీ ఎమ్మెల్యేలు విపరీతంగా, మీ ఎంపీలు, ఒక ఆయన మదనపల్లికి పోతారు, కనిగిరి ఎమ్మెల్యే మదనపల్లికి పోతాడు, ఇంకొక ఆయన ర్యాలీ పెట్టి కాగడా వస్తులు పెట్టి కరోనా గో బ్యాక్ అని అరుస్తాడు. వెళ్ళిపోతుందా కరోనా వైరస్? ఇంకొక ఆవిడైతే పూలు చల్లించుకుంటుంది. ఇప్పుడు ఆవిడేమంటుంది, పోలీసులు చల్లితే లేదా నేను చల్లుకుంటే పెద్ద ప్రాబ్లం ఉంది కదా. ఇంకొక ఆయన అయితే ఊరూరి పోయి ఇష్టానుసారంగా 70-80 ట్రాక్టర్లు పెట్టి ఊరే వెళ్తారు. అటు ఎక్కడికి పోతున్నారు మీరు? అదే మరి అపోజిషన్ పార్టీస్ ఇంట్లో నుంచి బయట వచ్చి ఎవరన్నా కష్టంలో ఉన్నారు, కూరగాయలు ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారు. అంటే దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? స్ట్రిక్ట్ గా అందరికి ఒక రూల్ పెట్టి ఆ రూల్ ప్రకారం ఫాలో అయ్యి, రెండోది ఎవరైనా దాతలు వచ్చి మేము దానం చేస్తామంటే మా వాలంటీర్కి ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, మీరు ఇచ్చిన దానికి కూడా మా స్టాంపు కావాలి, మాకే పేరు రావాలంటాం. దానానికి కూడా వేరే వాళ్ళు దానం చేసి మీకు పేరు రావడం ఏంటండి? ఈ కక్కుర్తి ఏంటండి? ఇలాంటి చాలా ఉన్నాయి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండించేది ఇవన్నీ, ఇది మంచిది కాదు. నిన్న కూడా కొంతమంది పేదవాడు కడుపు మండితే ఒక మాట మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నీ మీ ఇష్ట ప్రకారం కేసులు పెడితే ఫస్ట్ నిజమే నేను చెప్తున్నా మీ అందరికీ, మీడియాలో ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ప్రజావేదిక కూల్చినప్పటికీ నాకు సంబంధించింది అనుకున్నారు. ఇప్పుడు పైన ప్రజల పైన దాడులు, పత్రికల పైన దాడులు, మీడియా పైన దాడులు చేస్తా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయ స్థితిలో ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకా ఎక్కువ దాడులు చేస్తారు వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందరం కూడా ధైర్యంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు, లేకపోతే రాష్ట్రానికి ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.